నైతిక ఆధ్యాత్మిక విలువలను యావత్తు మానవలకి అందించిన మహర్షి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి పురాణ గాథను రచించి ఆదికవిగా వినుతుకెక్కారు అటువంటి మహర్షి వాల్మీకి జయంతి అక్టోబర్ పదిహేడు ఏపీ ప్రభుత్వం వాల్మీకి జయంతిని ఈ ఏడాది నుండి రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం ఆచార్యులు డాక్టర్ ఎస్ఎస్ మూర్తితో బీబీసీ టీవీ ప్రతినిధి శ్రీదేవి అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ అక్టోబర్ పదిహేడు అనగానే మనకి వాల్మీకి మహర్షి గుర్తొస్తారు వాల్మీకి మహర్షి అంటే మనకి సంస్కృతంలో ఆదికవిగా భావిస్తూ ఉంటారు పరిగణిస్తూ ఉంటారు మరి ఈ ఏడాది వాల్మీకి జయంతిని ఒక రాష్ట్ర పండుగగా గుర్తించింది ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో సంస్కృత విభాగానికి సంబంధించినటువంటి ఆచార్యులు ఎస్ఎస్ఎన్ మూర్తిగారు ఉన్నారు సార్ ఈరోజు వాల్మీకి జయంతి సో అసలు వాల్మీకి సంస్కృత భాషలో మనం ఆదికవిగా భావిస్తాము నన్నయ్య మన తెలుగులో ఎలా అనుకుంటూ ఉంటామో భావిస్తున్నాము అసలు ఎలా ఈ వాల్మీకితో మీకున్నటువంటి అంటే తెలిసినటువంటి సమాచారం మా బీబీసీకి ఏమైనా చెప్పగలరు ఈరోజు జయంతి సందర్భంగా చాలా సంతోషం అండి ముఖ్యంగా వాల్మీకి అనగానే మొట్టమొదట సంస్కృతజ్ఞులకి అసంస్కృతులకి కూడా గుర్తొచ్చేది ఒక శ్లోకం అన్నమాట మా నిషాద ప్రతిష్టాంతమగమహ శాశ్వతి సమాహ మిథునాదేకమవధి కామమోహితం ముఖ్యంగా వేద సమయాలు వేదకాలంలో అన్ని మంత్రాలు ఉండేవి ఈ శ్లోకాలు సంస్కృత శ్లోకాలు ఉండేవి కాదు వాల్మీకి మహర్షి ఒకనొకప్పుడు తమసా నదిలో స్నానం చేయడానికి వెళుతూ ఉండగా రెండు క్రౌంచ పక్షులు సాధారణంగా క్రౌంచ పక్షులు ఒకదాన్ని ఒకటి విడిచి ఉండవు రెండూ కలిపి బయటికి వెళుతూ ఉంటాయి మనం ఆకాశంలో చూస్తూ ఉంటాం క్రౌంచ పక్షుల్ని జోడీగా వెళుతూ ఉంటాయి ఆ రెండు క్రౌంచ పక్షుల్లో ఒకనొక పక్షిని అర్థాత్ స్త్రీ పక్షిని ఒక బోయవాడు తన బాణాలతోటి పడగొడతాడు అది కింద పడి విలవెలా తన్నుకుంటూ ఉండగా పక్కని పురుష పక్షి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో ఈ వాల్మీకి ఆ యొక్క దృశ్యాన్ని చూసి మనసు కరిగిపోయి ఏడుస్తూ సంస్కృతంలో కొన్ని పదాలు చెప్తాడనమాట సంస్కృతంలో ఏడుస్తూ అంటే శ్లోక రూపంలో వచ్చినటువంటి శ్లోకం అన్నారు అప్పటి నుంచే అనమాట మా నిషాద ప్రతిష్ఠాంతమగమహ దీని అర్థం ఏంటంటే ఓ నిషాద నిషాద అంటే బోయ్ జాతివాడా నువ్వు ఇంక ఇక ముందు నీ జీవితంలో నువ్వు ప్రాస్పరిటీ అంటే నువ్వు నువ్వు పైకి వెళ్ళవు అంటే నీకు నీ జీవితం నాశనం అవుతుంది స్లోగా స్లోగా అనుభవం ఎందుకంటే క్రౌంచ మోహ కామమోహితం అంటే ఒకటినొకటి ప్రేమించుకునేటువంటి పక్షుల జ్వంటలో ఒకానొక పక్షిని చంపి వేరొక పక్షికి నీవు దుఃఖం కలిగించావు కాబట్టి ఇది నా శాపం అంటాడు అయ్యా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ శాపము దానికి అప్రత్యక్షంగా చూసుకున్నట్టయితే అది రామాయణానికి చేరుస్తుంది అనమాట రామాయణంలో కూడా ఇదే విధంగా సీతారాములను విడదీసినటువంటి రావణుడు జీవితంలో ముందు ముందుకు పోకుండా నశించిపోయాడు అది అలా వదులుదాం వాల్మీకి ఎవరు వాల్మీకి పూర్వజన్మలో రత్నాకరుడు అనే పేరు అనమాట ఒకనొక రాజకుటుంబము అడవికి విహారార్థం వచ్చి వాళ్ళ పిల్లాన్ని అక్కడ పోగొట్టుకుంటారనమాట కొన్నాళ్ళ తర్వాత అక్కడ ఒక బోయవాడి చేతిలో పెరిగి ఒక దుష్టుడిగా పెరుగుతాడు అతను అతని పేరు రత్నాకరుడు ఆ పేరు టైంలో అనమాట రత్నాకరుడు అని పేరు పెట్టుకుంటాడు తండ్రి వాడి పని ఏంటంటే దోవలో అడవి మార్గంలో వచ్చేటువంటి మూలల్ని మనుషుల్ని పట్టుకుని వాళ్ళని పీడించి డబ్బు గడించడం రత్నాకరుడు యొక్క వృత్తి ఒక నారదుడు సప్తమహర్షులతో వెళుతున్న టైంలో వాళ్ళని కూడా పీడిస్తే మహర్షులు అంటారు వాల్మీకిని నువ్వు ఇంత సంపాదిస్తున్నావు మమ్మల్ని బాధ కాబట్టి నువ్వు చేసేటువంటి పాపంలోనూ భాగం నీ యొక్క పిల్లలు నీ యొక్క దార అంటే మీ భార్య తీసుకుంటారా పంచుకుంటారా లేదో చూడమంటాడు అప్పుడు వాళ్ళందరినీ అక్కడ నించోబెట్టి వెనక్కి వెళ్ళి అడుగుతాడనమాట నేను పాపం చేసి నేను మీకు మిమ్మల్ని మీ యొక్క కుటుంబం పోషిస్తున్నాను నాకు వచ్చినంత పాపంలో కూడా మీరు భాగం తీసుకుంటారా లేదా అని అడుగుతాడు అడిగితే భార్య అంటుంది భర్త చేసేటువంటి పాపాల్లో భార్యకి ఏ విధమైనటువంటి హక్కు ఉండదు తీసుకోదు కేవలం మంచి తీసుకుంటుంది అంటుంది అప్పుడు మనసు వికలమయ్యి వెనక్కి వస్తాడు అప్పుడు భగవంతుడా నారదముని నన్ను ఏం చేయమంటాం అనగానే నారదుడు అంటారు ఆ రోజుల్లో రామ అనేటువంటి శబ్దం రంజయతీతి రామహ అంటే మన్నే రంజింప చేసేవాడు రక్షయతీతి రామహ రక్షింపజేసేవాడు రాముడు ఆ రాముడి యొక్క మంత్రాన్ని ఈ బోయవాడికి సాక్షాత్తు ఉపదేశిస్తే పట్టుకున్నాడు కాబట్టి మర 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 అంటాడు అంటే హిందీ భాషలో కానీ సంస్కృతంలో కానీ మర అంటే మరణం అనమాట వాడికి చావే ఎప్పుడు అద్దనమాట మర మర అని జపించు నీకు ముక్తి పొందుతారంటాడు ఆ వాల్మీకి ఆ రత్నాకరుడు ఒక చెట్టు కింద కూర్చొని తదేక ధ్యానంతో ఎన్నో ఏ మరా 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 మర మరా మరా అని ధ్యానిస్తూ చివరికి రామ అవుతుంది కానీ ఇక్కడే రత్నాకరుడికి వాల్మీకి పేరు ఎందుకు వచ్చింది అంటే సంస్కృత భాషలో వల్మీకము అంటే పుట్ట అనమాట వల్మీకము అంటే ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటూ జడలు గట్టేసి చెద పురుగులు ఆయన మీద వచ్చి ఒక పుట్టలా తయారవుతాయి ఆ పుట్టలో చాలా సీనస్వరంతో రామ 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 అంటూ ఉంటాడనమాట కొన్ని వందల ఏళ్ళ తర్వాత మళ్ళీ నారదు ఆ ప్రదేశంలోకి వచ్చి ఇక్కడ ఎక్కడో రామశబ్దం వినపడుతోంది అవబోయే కాలంలో కృతయుగంలో ఫిడు అంటే త్రేతాయుగంలో రాముడు పుట్టబోతున్నాడే పుట్టబోయే రాముడి పేరు ఇప్పుడే ఆయన స్మరిస్తున్నాడు అని చెప్పేసి వచ్చి అడుగుతాడనమాట తమ్ కహ అని అడుగుతాడు నువ్వు ఎవరు అంటే అప్పుడు రామశబ్ద ఉపదేశం అంటాడనమాట అప్పుడు వాల్మీకుల నుంచి బయటికి రాగానే అతని పేరు రత్నాకుడి నుంచి వెళ్ళిన వాల్మీకం అంటే వాల్మీకాత్ ఉత్పన్న వల్మీ అక్కడ నుంచి పుట్టినవాడు కాబట్టి వాల్మీకి మీకి అన్నాడు బోయవాడు ఆ బోయవాడు ఈ బోయ సంతతి అందరికీ ఒక ప్రతినిధి అనమాట ఆ తర్వాత ఆయన రామాయణం రాయడం మొదలుపెట్టాడు పెట్టాడనమాట కాంటెంపరీగా రామాయణం ఒక పక్క ఒక పక్క అయోధ్యలో జరుగుతూ ఉండగా ఇక్కడ ఆయన ఊహించి రామాయణం రాసేడనేటువంటి ఒక నానుడి ఉంది అందరిలోనూ కాబట్టి ఈరోజు ఈ వాల్మీకి వల్మీక వల్మీక మహర్షి యొక్క ఈరోజు వల్మీక మహర్షి అనేటువంటి రామాయణానికి రెండు రెండు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయన్నమాట అన్నమాట సహస్ర సంస్కృత ఇక్కడ మరొక విషయం చెప్పాలంటే ఎంత గొప్పవాడంటే వాల్మీకి మనం రోజు చదువుకునేటువంటి గాయత్రి మంత్రం ఉంది గాయత్రి మంత్రంలో ఓం భువర్భస్వహత్సబ్ేణ్యం భర్గోదేవీ ధియోన ప్రచు ఇరవై నాలుగు వర్ణాలు ఉంటాయి ఇరవై నాలుగు లెటర్స్ ఉంటాయన్నమాట తత్ సవితుర్వరేణ్యం త మొట్టమొదటి తర్వాత త ఇప్పుడు వాల్మీ వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలలోనూ ఒక మహత్తుంది ఉంది ప్రతి వెయ్యవ శ్లోకం యొక్క మొట్టమొదటి శ్లోకం యొక్క మొట్టమొదటి వర్ణాన్ని అంటే అక్షరాన్ని రాసుకుంటే అలా ఇరవై నాలుగు వేల శ్లోకాల్లోంచి ప్రతి వెయ్యో శ్లోకం యొక్క మొదటి శ్లోకం యొక్క లెటర్ని అక్కడ రాసుకుంటే ఆ ఇరవై నాలుగు వర్ణాలు కూడా గాయత్రి మంత్రం వస్తుందన్నమాట దాన్నే గాయత్రి రామాయణము అంటారు ఓం ఈ కాబట్టి ఇంత మహర్షి ఏ కులంలో పుట్టాడు ఇదే చాలు మా సంస్కృత అధ్యాపకులు చెప్పడానికి మాలో ఉండేటువంటి సమసమాజం కోసం అని చెప్పి కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను భాషలకు కూడా మూలం సంస్కృతం అంటూ ఉంటారు తా ఈ ఓరియం యాక్చువల్లీ యూజుగా ఏమంటారంటే ప్రాచీన భాషలు మనకు ఎన్నో ఉన్నాయి ఫస్ట్ మనకు తెలియదు కొన్ని భాషలు అనమాట లిధు అని చెప్పి రష్యాలో ఉంది రష్యాలో ఉండేటువంటి నలభై ఆరు భాషల్లో మెయిన్ భాష లిధు ఆనియం అలాగే మన ఇండో ఆరియన్నో ఇండో సెల్టిక్ ఇండో జర్మనిక్ ఈ భాషలన్నిటిలో కూడా మొత్తం ఆరు ఏడు భాషా సముదాయాలు ఉన్నాయి ఈ ఆరు ఏడు భాషా సముదాయాలు ఏమంటారంటే వీటిని సెవెన్ సిస్టర్స్ అంటారనమాట వీటిని అంటే ఏడు అంటే ఏడుగురు ఎనమండుగురు లేక ఆరుగురు అక్క చెల్లెలు అనమాట ఈ ఈ యొక్క భాషా పరివారాల్లో ఉండే విద్వాంసులు ఏమంటారంటే ఈ ఏడు ఆరు భాషలు కూడా పూర్వ భాషలు అవన్నీ కూడా అక్క లాంటివి కానీ వాళ్ళు ఏమంటారంటే సంస్కృత భాష పెద్దక్క అంటారు వాళ్ళు ఏ రకంగా పెద్దక్క ఇంట్లో చిన్నపిల్లలందరినీ చూస్తుందో తల్లి తల్లి పాత్ర తీసుకుని అదేవిధంగా సంస్కృత భాషలో ఉండేటువంటి వేల కోట్ల పదాలన్నీ కూడా మిగతా భాషల్లో కూడా వచ్చాయి మీకు రష్యన్ భాషలో కొంత నాకు పరిచయం ఉంది గారు చెప్తాను డోమ్ అంటే రష్యన్ భాషలోను ఇల్లు ఛాయా అనమాట అండి సఖర్ష అంటే ఐ ఆమ్ వెరీ హ్యాపీ కాక్వా క్షిప్త అంటే హౌ ఆర్ యూ కాక్వా సుందర ఐఆమ్ హ్యాపీ దస్ విధాన్యా బై బై ఈ రష్యన్ భాషలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ సాంస్క్రిట్ వర్డ్స్ ఓన్లీ ఇంకా మలయాళము తర్వాత ఒడియా భాషల్లో అయితే ఎయిటీ పర్సెంట్ సంస్కృత భాషక భాషలే కాబట్టి ఇంతటితోసం సార్ ఇప్పుడు తెలుగు సంస్కృత భాషని అంటే వాల్మీకిని ప్రస్తుతం ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసింది ఇది భాషకైనా పునర్వైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటున్నాయా తప్పకుండా తప్ప ఇప్పటికే మనకి ఏంటంటే లాంగ్వేజెస్ అంటే కూడా ఒక ఇటీవల కాలంలో మనం చూసుకున్న అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ ఎవరు చూపించట్లేదు ఇంగ్లీష్ తప్ప ఇంకా మరో భాషకి అంతగా లేదు సార్ ఇప్పుడు మరి ఈ సంస్కృత భాష ద్వారా అయినా మనకి వాల్మీకి జయంతి ద్వారా ఏమైనా మనకి పునర్వైభవ ఈ విషయంలో ఏంటంటే ఎప్పుడైతే ఈ మన సర్వకారం అంటే ప్రభుత్వము వాల్మీకి జయంతి వాల్మీకి దీన్ని ఈరోజు పెట్టిందో అప్పుడు చాలామందికి ఈ రామాయణం యొక్క విషయాలు ఈ రామాయణం ఎప్పుడు రాయబడింది రామాయణంలో ఉండే శ్లోకాలే మొట్టమొదటి శ్లోకాలని ఆ తర్వాత అవన్నీ మంత్రాలని ఇవన్నీ విషయాలు ఎప్పుడైతే బయటపడుతున్నాయో ఒక అంటే సామాన్య జనానికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు సంస్కృత భాష నేర్చుకోవాలనే ఉత్సుకత మీకు ఇంతవరకు అవసరం లేదు నేను సంస్కృతాధ్యా ఆచార్యుని అయ్యుండి ఈరోజు నేను దగ్గర దగ్గర ఐదు గురు ద పీపుల్ దోజ్ వర్ అండ్ హై ప్రొఫైల్ ఇన్ ద లైఫ్ వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పదలుచుకోలేదు దేర్ అండ్ వెరీ హై ప్రొఫైల్ ఇన్ లైఫ్ దే ఆర్ లెర్నింగ్ సాంస్క్రిట్ ఫ్రమ్ మీ ఆన్లైన్ ఎవ్రీ డే ఆఫ్ డే డే ఆఫ్టర్ డే దట్ మచ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ దేర్ నేమ్స్ అనమాట ఎంతో గొప్ప వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సంస్కృతం గొప్పతనం రికగ్నైజ్ చేసి వాళ్ళు సంస్కృతం ఇప్పుడు నేర్చుకుంటున్నారు అంటే సంస్కృతం నేర్చు సంస్కృతం అంటే గొప్పతనం అనమాట ఇది ఇంతకంతకి ఈ సంస్కృతానికి ప్రజల చేస్తుందని చెప్పి నా ఉద్దేశం నమో నమోనమ్మా థ్యాంక్ యూ సార్ సో ఇది మొత్తంగా చూసుకుంటే వాల్మీకి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు అలాగే సంస్కృత భాషకి కూడా ఒక పునర్వైభవం వచ్చిందని కూడా ఇక్కడ ఆచార్యుల్లో వ్యక్తమవుతుంది విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీదేవి ఫర్ బీబీసీ టీవీ